గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుషుండం జగత్రాణ సౌండం కణద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమ పిండం భజే వక్రతుండం. శ్రీ మహాగణాధిపతయే నమః. అవధాన సరస్వతికి మనసా ప్రణతి. క్షిప్రగణపతి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ఆస్తిక మహాజనానికి ఈ కెంజాయి వెలుగులీను ఈ సందవేళ ప్రవచనార్థం విచ్చేసిన మీకు మా హిందూ ధార్మిక సమాజం తరపున శుభస్వాగతం. నా సమయము నా సరసము నా సంభాషణము నాదు జ్ఞానామృతమున్ నా సర్వస్వము నేటికి నా సొమ్ముగజేసినావు నగజాతనది అని పలికే అవధాన సరస్వతికి మరొక్కసారి స్వాగతం. ఈనాటి వారి ప్రవచనము వారి బృహత్ రచనయగు సాగరఘోష కావ్యము గురించే. ఈ సాగరఘోష కావ్యము అని అంటుండగానే మన హృదయ కుహరాలలో ఒక ప్రశ్న ఉదయించే అవకాశం ఉన్నది. ఏమిటి కావ్యము? దీని పఠనమేమి? దీని రచన యొక్క ఆవశ్యకతమేమి? దీన్ని అసలు ఎందుకు వినాలి? ఈ 2 గంటలు వినడం వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉందా అని. ఆ ప్రశ్నకు సమాధానముగా శాస్త్రకారునిచే ఓ శ్లోకం చెప్పబడుతుంది. కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేత రక్షతయే సత్యః పరనిర్వృతయే కాంతా సంవితతయోపదేశయుజే. అంటే కావ్యము యశస్సు కొరకు, ధనము కొరకు, వ్యవహార జ్ఞానము కొరకు, అమంగళమును నశింపజేయుట కొరకు, చదివిన వెంటనే గొప్ప ఆనందాన్ని పొందుట కొరకు, మనస్సును నొప్పించకుండా ఏ విధముగా ప్రియురాలు హితబోధ చేసి సన్మార్గమున ప్రవర్తింపజేస్తుందో అట్లు ఈ కావ్యము మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. సంస్కృతాంధ్ర భాషల్లో మనకు మహాకావ్యాలు ఎన్నో ఉన్నాయి. ఆధునిక సమాజంలో అటువంటి ఒక గొప్ప కావ్యరచన ఈ సాగరఘోష. బోడపాడు అగ్రహారమునందు జన్మించిన ఒక అవధాన సవ్యసాచి, కొన్ని లక్షల హృదయాలను మార్చగల సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త, సహస్రాధిక పద్య సంచయమును ఏకదాటిగా పలుకగల ధారణా బ్రహ్మ మన శ్రీ గరిగిపాడి నరసింహారావు గారి దశాంతరంగ తరంగమే ఈ మహాకావ్యం. విశ్వసాహిత్యాకాశమున వింత వెలుగులు వెలయించు వినిర్మల మహోజ్వల విలక్షణ దీప్తి మన సాగరఘోష కావ్యకీర్తి. కవితా ప్రభాత ప్రసన్నారుణ కవోష్ణ మయూక రేఖలతో జనజాగృతిని కావించే చైతన్యమూర్తి శ్రీ నరసింహారావు గారు. మేఘమాలికలతో యక్షుని విలాపము మేఘ సందేశ కావ్యమై అజరామరమైనది. ఇక్కడ ఆ పాతోది తరంగ శిశు ఒకటి కవి అంకమున చేరి విశ్రమించి ముచ్చటిస్తే అది సాగరఘోష కావ్యమై అలరారుచున్నది. సేద తీరి నిదురలేచిన ఆ తరంగ బాలిక ఎన్నో నిజాలను నిక్కచ్చిగా పలుకుతుంది. నీ హృదయాన్ని నిశ్చలంగా ప్రశ్నిస్తుంది. ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమాహారమై ప్రబలుతుంది. లోక కళ్యాణాన్ని తదేకంగా కాంక్షిస్తుంది. ఒక వేదాంత పాఠమై పరిమళిస్తుంది. చివరకు సన్యాసియకు శంకరుణ్ణి చేరటానికి సాహసిస్తుంది. పాతది కొత్తదంచు పలు వాదములేల కవిత్వమన్నచో చూతము కావలెన్ హృది ప్రసూతము కావలే నేటి సత్కవుల్ పాతలు కొత్తలుం కలిపి భావముతో వడపోసి చూసి ఏదీ తరుణాన ముఖ్యమో అదే రసవద్గతి నీయగావలెను అంటూ కవిలోకాన్ని సున్నితంగా మేల్కొలిపే ఈ కవి కంఠీరవుని గురించి, వారి కైతను గురించి, వారి శక్తిని గురించి వచించగల వాక్పటిమ నాకు నిజంగా లేదు. మందః కవియశః ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామనః అన్నట్లుగా, అందనంత పైనున్న చెట్టు పండును కోరి పైకి ఎగిరే పొట్టివాణి ప్రయత్నం వలె నా పరిస్థితి ఉంది. వారిని గురించి చెప్పడము, 4 ముక్కలు మాట్లాడడం అంటే. గంభీర విరాట్ సాగర ఘోష పటాటోపమును వర్ణించగల శక్తి శిశుకంఠ నిర్గలిత మహోదాత్త నాదమునకు ఖచ్చితముగా లేదు. కవివర్యులు, కవి కంఠీరవులు అయినటువంటి గరికిపాటి వారిని దయచేసి ప్రవచించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవె దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత, నిన్ను నీ వెరుగుమా నీవె దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి.
ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి ధరణికే గురువైనది భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. హైదరాబాద్ మహానగరంలో సాకేత్ ప్రాంతంలో సాకేత్ హిందూ ధార్మిక సమాజం వారి ఆధ్వర్యంలో మనం వరుసగా సాగర ఘోష ధారావాహిక ప్రసంగాలు కొనసాగించుకోబోతూ ఉన్నాం. కార్యకర్తల అభిరుచి సాహిత్యం మీదకి మళ్ళినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పురాణ కథలు వినడం వేరు, ఆ పురాణ కథల్ని రసమయంగా వినడం వేరు. రసమయ రీతిలోకి మార్చి చెప్పడం, నవరసభరితంగా చెప్పడం. ఎందుకంటే ఇందాక పరిచయం చేసిన వారు చెప్పినట్టే కాంతా సంయతతయా ఉపదేశేయుజే, అందుకోసం. భార్య ఏదైనా పనిని భర్త చేత చేయించాలి అంటే తగిన సమయం చూసుకుని, సందర్భం చూసుకుని సరసంగా మనోహరంగా చెప్పి చేయిస్తుంది, శాసించదు. తండ్రి శాసిస్తాడు. స్నేహితుడు సోదాహరణంగా సూచిస్తాడు, ఇలా చెయ్యి అంటాడు తండ్రి. అంతే, నేను ఇవేళ తండ్రుల గురించి చెప్పట్లేదు. ఇవేళ తండ్రులు గారాబం చాలా ఎక్కువైంది. పాత తండ్రులు ఎలా ఉండేవారు అంటే ఖచ్చితంగా శాసించేవారు. వేదం శాస్తి, శాసిస్తుంది, శాసతి. పురాణాలు మిత్ర సంహితాలు అన్నారు. పురాణం ఎప్పుడు సత్యం వద ధర్మం చర అని చెబుతూనే, ఇదిగో సత్యం మాట్లాడడం వల్ల హరిశ్చంద్రుడు జీవితంలో ఈ విజయాలు సాధించాడు, రామచంద్రమూర్తి తన వాక్యానికి కాదు పితృవాక్యానికి కూడా కట్టుబడడం వల్ల ఇదిగో ఈ కీర్తి పొందగలిగాడు, ఇప్పటికీ ఆయన గుడిగట్టి ఆరాధన చేసుకుంటున్నాం మనం. ఇదిగో భీష్మ పితామహుడు తండ్రికి పెళ్లి చేయడం కోసం తాను పెళ్లి మానేశాడు, రాజ్యాధికారం కూడా వదులుకున్నాడు, సమస్తమైన త్యాగం చేశాడు. ఈ కథలన్నీ చెప్పి త్యాగం యొక్క గొప్పతనాన్ని సోదాహరణంగా చెబుతాయి. మిత్రులు అలాగే చెబుతారు మనకెప్పుడు. ఈ కాలంలో కూడా స్నేహితులు ఎలా ఉంటారంటే, ఇగో అక్కడ జరిగింది కదా తెలియడంలా, పత్రికల్లో చూసావు తెలియడంలా, టీవీలో చూసావు తెలియడంలా, నువ్వు అలాగే అయిపోతావు అని హెచ్చరిస్తా. లేదు చెడగొట్టదలుచుకుంటే చెడగొడతారు కూడా, రకరకాలుగా ఏదైనా సోదాహరణంగా ఉంటుంది పురాణం. కావ్యం కాంతా సంహితంగా ఉపదేశిస్తుంది. భార్య ఎప్పుడైనా భర్తకు ఉపదేశం చేయాలి అంటే చేయొచ్చు, హాయిగా చేయొచ్చు. మన సంస్కృతి అనుమతించింది భర్తే భార్యకు ఉపదేశం చేయాలి, భార్య వింటూ ఉండాలని చెప్పాలా. అసలు ఉపదేశం సరిగ్గా చేయగలగడంలో భర్త కంటే ఎక్కువ అవకాశం భార్యకే ఇచ్చా, వాళ్ళే సరిగ్గా చేయగలుగుతారని చెప్పా. భర్త చేసే ఉపదేశంలో కొంత అహంకారం ఉంటుంది, ఎంతైనా నా మాట వినవా, నా మాట వినవా, నాది పెత్తనం కాదా. ఈవిడ అలా కాదు, ఎక్కడ వినడో అన్న అనుమానంతో చెబుతుంది. ఈవిడ వినేలా చేయాలంటే ఆయన మనస్సుకు కూడా నచ్చాలి. దానికి ముందు సమయం ఎంచుకుంటారు, ఏ కాఫీ తాగే సమయమో ఎంచుకుంటారు, కాస్త సావకాశంగా ఉన్న సమయం ఎంచుకుంటారు, ఎవరూ లేని సమయం కూడా ఎంచుకుంటారు, పిల్లలు కూడా లేని సమయం ఎంచుకుంటారు. ఎందుకంటే ఆయనలో లోపమే ఆయనకి చెప్పాలి, పిల్లల ముందు చెబితే ఏమైపోతాడు. అందుకని పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు కూడా లేకుండా వాళ్ళిద్దరే ఉండేలాగా అది కూడా కాస్త సరసంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సరిగ్గా కావ్యం అదే పని చేస్తుంది. ఒక కథని నిర్మించడం ద్వారా, అవసరమైతే కథని కొత్తగా కల్పించడం ద్వారా, అది కూడా మన జీవితాల నుంచే కల్పించడం ద్వారా, మనం ఎలా బతుకుతున్నాం, ఎలా బతికితే బాగుంటుంది అనేది చేస్తూ ఆ ఉద్దేశంతోనే సాగర ఘోష కావ్య నిర్మాణం జరిగింది. దీన్ని శంకరాచార్య స్వామికి అంకితం ఇచ్చాడు సాగర ఘోష కవి.
ఎందుకు ఇచ్చాడు అంటే ఈ కావ్య రచనలో ప్రధానమైన ఉద్దేశం వేదం ప్రతిపాదించినటువంటి అద్వైతాన్ని ఆధునిక జీవితానికి సమన్వయం చేసి చెప్పడం, అదే ప్రధాన ఉద్దేశం. అద్వైత సిద్ధాంతాన్ని రసమయం చేసి ప్రపంచ చరిత్రలో జరిగేటువంటి అనేక ఘట్టాలకు అన్వయించి ఎవరు చదువుతున్నారో వాళ్ళ జీవితంలో కూడా జరిగిన ఘట్టాలు వాళ్ళకే గుర్తొచ్చేలాగా, గుణపాఠం నేర్పేలాగా చేసి మొత్తం మీద మనిషి మనస్సులో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టడమే కావ్య నిర్మాణ లక్ష్యం. దీనికి ప్రాతిపదిక శంకర సాహిత్యం కాబట్టి సాగర ఘోష రచించినటువంటి కవి శంకరాచార్యునికే కావ్యాన్ని అంకితం ఇచ్చాడు. ఎవరి నుంచి మనం ప్రేరణ పొందామో, ఎవరిని మనం గురువుగా భావిస్తున్నామో, దైవంగా భావిస్తున్నామో వారికి కావ్యాన్ని అంకితం చేస్తే మంచిది. అయితే ఈ కవికి చమత్కారం బాగా అలవాటు, అందుకని శంకరాచార్యతో కూడా ఆయన చలోక్తిగానే మాట్లాడాడు. ఎందుకు నీ కావ్యాన్ని అంకితం ఇస్తున్నాను నీకు అంటే, కన్యాదానము చేసెడి ధన్యత చేకూరలేదు, కన్యాదానము చేసెడి ధన్యత చేకూరలేదు, తప్పదు కవిత కన్యాదానము చేసెద సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే అన్నాడు. ఈ కవి గారికి ఇద్దరు కుమారులే, ఆడపిల్ల లేరు, అందుకని ఈ జన్మకి కన్యాదానం చేసే యోగం లేదు. కన్యాదాన ఫలం అనేది చాలా గొప్ప ఫలం, పుత్రుణ్ణి కండం ఫలం, పుత్రుణ్ణి కండం ఫలం అని చెబుతారు. కానీ కన్యాదాన ఫలం అనేది పుత్రుణ్ణి కండానికి కోటి రెట్లు ఎక్కువైన ఫలం, అది సామాన్యమైన ఫలం కాదు. అంటే ఆడపిల్లలు మాత్రమే ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందించవచ్చు, ఎక్కువ గర్వించవచ్చు, మగపిల్లలు లేరని బాధపడక్కర్లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు. అది ఎప్పుడంటే బాగా జనాభా తక్కువగా ఉన్నప్పుడు కాస్త ఉత్సాహపరచడానికి పుట్టించిన మాట. మన గతులు నిర్ణయించడానికి పుత్రులు పుత్రికల వల్ల కాదండి, ఇది మనం గ్రహించాలి ముందుగా. ఆ జీవి తన మనస్సులో ఏం భావిస్తున్నాడు, జీవితం అంతా ఏం చేశాడో అనే దాన్ని బట్టి, ఆయన పుణ్యపాప కర్మలను బట్టి ఆయన గతులు ఉంటాగా. నేను కొడుకులు ఉన్నారా, కూతుళ్ళు ఉన్నారా, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత బ్లాక్ మనీ ఉంది, ఎంత వైట్ మనీ ఉంది, దీన్ని బట్టి గతులు ఉండవండి. ఎప్పుడు బ్లాక్ మనీ ఉంటే వేరుగా, వైట్ మనీ ఉంటే వేరుగా, వాడిదే ఉంటుంది అంతే. అందుకని కొడుకులను బట్టి, కూతుళ్ళను బట్టి, వాళ్ళు అంత్యక్రియలు చేసే విధానాన్ని బట్టి, వాళ్ళు తర్వాత సంచరించిన విధానాన్ని బట్టి ఆ జీవి గతి ఉండదు. అలా ఉంటే ఆ జీవికి స్వతంత్రం లేనట్టే లెక్క, భగవంతుడు అన్యాయం చేసినట్టే లెక్క. మన జీవితం మనమే ఆధారపడకుండా ఇంకోళ్ళ మీద ఆధారపడితే ఎలాగండి? భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అందరికీ మనం బాధ్యత వహించగలమా? సాధ్యమాది? అందులో ఇవాళ ఆధునిక సమాజంలో ఎవరి మాట ఎవరు వింటారమ్మా? ఊరికే పాత మాటలు చెప్పుకుంటున్నాం కానీ వినేవాళ్ళు లేరు. భర్త చెబితే భార్య వింటుందా? ఈవేళ ఆ చెప్పే సమయంలో ఫోన్ అట్టు కూర్చుంటుంది, పైకి కిందకి గెలుగుతుంది. ఈయన అంతకంటే గెలుగుతూ కూర్చుంటాడు, ఎవరు వినేది? ఇక్కడ ఇద్దరికి స్మార్ట్ ఫోనే బోధిస్తోంది. పిల్లలు కూడా ఇలాగే అలవాటు పడ్డారు, వాళ్ళ ఫోన్లు వాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే తల్లి లేనప్పుడు తండ్రి లేనప్పుడు ఆ ఫోన్లు లాక్కుంటారు, వాళ్ళు చూసుకుంటారు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇటువంటిప్పుడు ఒకళ్ళు చెప్పడం ఒకటి, ఒకళ్ళు వినడం ఏంటి? అసలు పాత ఏదో మన గౌరవం ప్రకారం సంప్రదాయాలు చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఆ పరిస్థితులు చాలా మారిపోయాయి. కానీ మన పురాణాల యొక్క రహస్యం ఏమిటంటే ఎవరి గతికి ఇంకొకరు కారకులు కారు. అలా చేస్తే వాడిని బానిసన చేసినట్టే లెక్క. ఏదో పిల్లలు ఉండాలి, పుత్రులు ఉండాలి, పుత్రికలు ఉండాలి, ఇవన్నీ ఏమిటి అంటే వాళ్ళు స్వార్థం తగ్గి పరమార్థం పెరగడం కోసం. ఏమి సంసారం అనేది లేదనుకోండి, ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేస్తాడు? తాగి దందనాలు ఆడతాడు, దుర్వ్యసనాల పాలవుతాడు. అదే ఓ సంసారం ఉంటే, పిల్లలుంటే వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉంటాడు. పైగా ఈ సంప్రదాయ పరంపర కొనసాగుతుంది సంతానం ఉంటే. ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సేహి, సంతాన తంతువుని ఉన్నట్టుండి తెంచేయిద్దయ్యా అని ఎందుకన్నారు అంటే, మన సంప్రదాయాన్ని మన సంస్కారాలని పిల్లలకు అందిస్తాం కాబట్టి, అందించడం కోసమే సంసారం. ఆస్తులు అందించడానికి కాదండి, ఆచార సంప్రదాయాలు అందించడానికి సంసారం. అది ముఖ్యం. అది ఎక్కడ నిజానికి చట్టం ప్రకారం కష్టం కావచ్చు, కానీ ధర్మం ప్రకారం చెప్పాలి అంటే తల్లిదండ్రుల ఆచార సంప్రదాయాలని కొనసాగించని కుమారుడికి ఆస్తి ఇవ్వకపోయినా దోషం లేదని చెప్పారు. ఎందుకు ఇవ్వాలి ఆస్తి? మన తండ్రి మనకు ఎందుకు ఇచ్చాడు? ఆచార సంప్రదాయాలు కొనసాగబట్టి వీడు మొత్తం వాటిని భ్రష్టు పట్టిస్తే మనం ఎందుకు ఇవ్వాలండి? అలా ఖర్చు పెట్టేసినా కూడా తప్పేం లేదు. ధర్మం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం చట్టాలు వేరే విషయంగా ఉంటాయి, భారత రాజ్యాంగం చట్టాలు వేరుగా ఉంటాయి. అంటే చట్టము ధర్మము రెండు కాస్త సమన్వయం చేసుకుని గ్రహించవలసింది ఏమిటంటే, పిల్లలకి మన హిందూ సంప్రదాయాలని ధర్మాలని నేర్పి వాటిని ఆచరించేలా చేయకపోతే, వాళ్ళు వాటిని పాటించకపోతే మనం ఇవ్వడం దేనికి? ఊరికి సిగరెట్లు కాల్చుకోవడానిక, పేకాడడానిక, దుర్వ్యసనాలు పాలవడానిక. అందుకోసమైతే తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డం ఎందుకు?
వాళ్ళ పాటలు వాళ్ళు పడమని చెప్పచ్చు కదా. అంచేతన వివాహం చేసే విషయంలో కానీ, సంప్రదాయాలు కొనసాగించే విషయంలో కానీ, ఆచార సంప్రదాయాల విషయంలో ఒత్తిడి చేయడంలో తప్పేమీ లేదు. ఒత్తిడి చేసేనా చేయించమన్నారు. ఆ ఒత్తిడి ఎంతవరకు అంటే మరి ఇంకా దెబ్బలాడుకునే కొట్టుకునే వరకు కాదు, చెప్పవలసిన విధంగా చెప్పవలసిందే, గట్టిగా ఉండవలసిన విధంగా ఉండవలసిందే. చేయకపోతే నేను అన్నం మానేస్తానని చెప్పాల్సిందే. వాళ్ళు మానేరా పిల్లలు? పిల్లలకి ఏదైనా కావాలంటే కొనకపోతే మానేయట్లేదంటే పెద్దవాళ్ళు మానేయడమే, ఇదో మాట్లాడడం అని చెప్పడమే. లేని దానికి ఎందుకండి? కాస్త ఖచ్చితంగా కఠినంగా ఉండకపోయినా ఖచ్చితంగానైనా ఉంటే తప్ప సంప్రదాయాలు నిలబడవమా సందేహమే లేదు. ఈ ఆధునిక కాలంలో నిలబడడం చాలా కష్టం. అంచేతను అమ్మాయిలు అబ్బాయిలు అని ఏదో అనుకుంటారు, కానీ ఈ కవి ఏమంటున్నాడు ప్రత్యేకంగా అంటే, నాకు ఎలాగో అమ్మాయిలు లేరయ్యా, దానికేం చేయను, ఈ జన్మకి కన్యాదానం చేసే యోగ్యత లేదు కాబట్టి సంప్రదాయం ప్రకారం కావ్యాన్ని ఎవరికైనా అంకితం ఇచ్చినా కూడా కన్యాదానం చేసినట్టే ఆ ఫలితమే అన్నారు కాబట్టి, సాగర ఘోష అనేటువంటి నా కావ్యాన్ని నీకు అంకితమిస్తున్నానంటూ తన సహజ చమత్కార శైలిలో ఏమంటున్నాడు అంటే, కన్యాదానము చేసెడి ధన్యత చేకూరలేదు, తప్పదు కవిత కన్యాదానము చేసెద సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిది. నా కావ్యం అనేటువంటి కన్యని నీకు అంకితమిస్తున్నానయ్యా, కానీ ఇందులో కూడా నా అమాయకత్వము చేతకానతనము తెలివి ప్రజ్ఞ ఏమీ తెలియదు, కానీ నీకు ఇవ్వాలనిపించింది. ఒక పెళ్ళైన వాడికి ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేసినా పర్వాలేదు, వాడు సవ్యంగా చూసుకుంటాడు, ధనవంతుడే, దక్షిణ నాయకుడులా సమానంగా చూస్తాడు, అమ్మాయి కూడా ఇష్టపడుతోంది, ఆయనకి పెళ్ళైనా నాకు పర్వాలేదు నాన్నగారు, నేను ఆయన్నే చేసుకుంటానంటే ఇచ్చేయడం మంచిదేమో మనం చెప్పలేం, కానీ సన్యాసికి ఎవడు పిల్లనిస్తాడండి? ఇవ్వడం మనకే నష్టమే, ఆయనకు కూడా కష్టమే. అందుకని చమత్కారంగా కావ్యం కాబట్టి ఇస్తున్నాను, కానీ సన్యాసికి పిల్లని ఇవ్వడం నాకు అర్థం కాలేదని ఈ కవి అంటే, ఈ కవిని ఆయన ఆశీర్వదించిన విధానం ఏమిటంటే, శంకరాచార్య స్వామి ఇప్పటి వరకు సాగర ఘోష 8 సార్లు పునర్ముద్రితమైంది. 8వ సారి పునర్ముద్రితమైన కావ్యాలు ఈరోజే మా ఇంటికి వచ్చాయి. ఈరోజే 8వ సారి వేసినప్పుడల్లా అన్నీ 2000 చెప్పిన 1000 2000 తక్కువ వేయలేదు, అసలు వేశాం. అంటే సుమారుగా 15-16 వేల ప్రతులు జనంలోకి వెళ్ళిపోయాయి. పైగా 7వ ముద్రణ వేసి 6 నెలలు అయింది, 6 నెలల తర్వాత 8వ ముద్రణకు వచ్చింది. అప్పటి అవి విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. కావాలని కోరుకునేవాళ్ళు కాచిగూడ నవోదయాలో ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా నవోదయ బుక్ లింక్ ఉంది, దాన్ని చేస్తే ఇంటికి వచ్చేస్తుంది హాయిగాను, చదువుకోవచ్చు, తాత్పర్యాలతో సహా ఉన్నాయి. దీని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమతో సాకేత్ హిందూ ధార్మిక సమాజం వారు కార్యకర్తలు కాస్త చదువుకున్న వాళ్ళు కాబట్టి, నవరసపరమైన అభిరుచి కలిగిన వాళ్ళు కాబట్టి, అయ్యా అనేక రకాల ప్రసంగాలు మీరు చేశారు, మాకు ఈ కావ్యం పూర్ణంగా వినాలనుంది, అంచేత 10 అధ్యాయాలు 10 సభలుగా పెట్టుకుందాం, అంచేత ఒక్కొక్క సభలో ఒక్కొక్క అధ్యాయం చెప్పిన సారాంశప్రాయమైన పద్యాలైనా మాకు చెప్పండి అని అడిగారు. ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయంలో 108 పద్యాలు ఉంటాయి. ఇందులో 10 ఆశ్వాసాలు 10 108లు 1080, ఆ పైన అవతారిక పద్యాలు 36 ఉంటాయి. 1080 36 1116 మొత్తం 1116 పద్యాలు రాయాలనే సంకల్పంలో ఈ కావ్య రచన జరిగింది. పైగా దీని ప్రణాళిక ఏమిటంటే, ఉద్దేశం యావత్ ప్రపంచ చరిత్రలో ఉండేటువంటి పౌరాణిక చారిత్రక మత తాత్విక వైజ్ఞానిక సాంఘిక సాహిత్య సాంస్కృతిక విశేషాలన్నీ భారతీయ అద్వైత చింతన నేపథ్యంలో వర్ణించే కావ్యం. ఇందులో అమెరికా చరిత్ర ఉంది, రష్యా చరిత్ర ఉంది, చైనా చరిత్ర ఉంది, అనేక దేశాల చరిత్రలు ఉన్నాయి, గల్ఫ్ దేశాల చరిత్రలు ఉన్నాయి, ఆయా ప్రపంచ పరిణామాల్లో జరిగిన ముఖ్యమైన పరిణామాలు అన్నీ ఉన్నాయి. ఇది 2001లో మొదటిసారి ముద్రణైన కావ్యం. ఇప్పటికి 20 సంవత్సరాల పైన అయింది. 2001 కంటే ముందు జరిగిన చరిత్ర పరిణామాల్లో ప్రధానమైనవన్నీ ఇందులో ఉన్నాయి. వాటన్నిటినీ చెప్పడం ఎందుకయ్యా అంటే, సముద్రం ఇందులో ప్రధానమైన కథానాయకుడు నాయిక. మీరేమైనా అనుకోండి, హీరో హీరోయిన్ రెండూ సముద్రమే. కవి అయితే సముద్రాన్ని స్త్రీగానే భావించాడు. సాధారణంగా మన పురాణ సాహిత్యంలో సముద్రాన్ని పురుషుడు అంటారు, నదులని స్త్రీలు అంటారు. ఈ కవికి తన ప్రణాళిక ప్రకారం దాన్ని తల్లిగా స్త్రీగా భావిస్తేనే చెప్పడానికి అన్ని విధాలా బాగుంటుంది, ఆ స్వేచ్ఛ కవికి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆయన అలాగే భావించాడు. కారణం ఏమిటంటే, కవి తాను పెట్టుకున్న ప్రణాళికకు అనుగుణంగా పాత్రల నిర్మాణం చేసుకోవాలి. పూర్వం నుంచి ఎలా ఉంది కదా అని అలాగే చెబితే ఈ పాత్ర అక్కడ కుదరదు. అందుకని సముద్రాన్ని తల్లిగా స్త్రీగానే భావించాడు. సముద్రాన్ని ఎప్పుడు సంబోధించినా ఇక్కడ స్త్రీ రూపంలోనే చెప్పడం జరుగుతుంది. కవికి ఉండేటువంటి తల్లి ప్రేమ కూడా దానికి కొంత కారణం.
తల్లికి ఏదైనా అనారోగ్యం చేస్తే ఎంత బాధ కలుగుతుందో కుమారుడికి. సముద్రానికి అనారోగ్యం చేయడం వల్ల సముద్రం అంతా కలుషితం అయిపోవడం వల్ల కాకినాడ సాగర తీరంలో నివసించిన ఈ కవికి సముద్రాన్ని చూస్తే అంత బాధ కలిగింది. అందుకని సముద్రాన్ని గురించి రాయాలి, సముద్రాన్ని గురించి రాయాలి, పర్యావరణం పాడైపోతుంది అని మొదలు పెడితే తర్వాత కవికి తోచిన ఆలోచన ఏమిటంటే ఎలాగో రాసేటప్పుడు ఊరికే సముద్రం అందులో జీవులు అవి చెడిపోతూ ఉండడం రాస్తే ఏదో సైన్సు పరమైన కావ్యం అని పక్కనెట్టేస్తారు. అటు సైన్స్ వాళ్ళు చదవరు, ఇటేమో ఒక సాహిత్యవేత్తలు చదవరు. సాహిత్యవేత్తలు దాన్ని సైన్స్ అంటారు, సైంటిస్టులు ఏమో దీన్ని సాహిత్యం అంటారు. ఉభయ భ్రష్టత్వం పడుతుంది. అందుకని రెండూ కాకుండా ఒక మార్గం తొక్కాడు. ఏమిటంటే దాంతో పాటుగా జీవ పర్యావరణంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ మెంటల్ పొల్యూషన్ ఆల్సో అని స్పష్టంగా కావ్యంలోనే ఇంగ్లీష్లో హెడ్డింగ్ పెట్టిన చోట క్లాసికల్ తెలుగు పోయిటరీ ఆన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ మెంటల్ పొల్యూషన్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఈ మెంటల్ పొల్యూషనే కారణం. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే మన జీవితాలు కాదండి, ప్రకృతిలో ఏ వస్తువు కలుషితం కాదు. అది కలుషితం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన మనస్సు కలుషితమైంది. మన ఇంట్లో ఏ వస్తువైనా ఉండవలసిన చోట లేకుండా ఎక్కడో సోఫాలో ఊరికే దొల్లుతోంది, ఓ పెన్న సోఫాలో దొల్లుతోంది, కింద పడిపోయింది అంటే దానికి మన మనస్సు కలుషితం కావడం కారణమా కాదా? ఆ పెన్ను వాడుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టలేదు, అక్కడే వదిలేశారు. ఒక్కోసారి ఆ మురికి ఇలా ఉంటే ఎవడో కూర్చున్నవాడు గుచ్చుకుంటుంది కూడాను. ఆ పైన ఇది కింద పడిపోయింది అనుకోండి, ఏ దుమ్మో దానికి చివర నా మురికి దగ్గర అంటుకుంది అనుకోండి, దుమ్ము కానీ ధూళి కానీ ఇక అది రాయడం కూడా రాయదు. చిన్న వస్తువు చిన్న సమస్య అనుకోవద్దు, ఏదైనా అంతే. మన ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడ ఉన్నావు అక్కడ ఉండి శుభ్రంగా ఉంటే ప్రపంచం కూడా బాగుంటుంది. కుటుంబం బాగుండకుండా ప్రపంచం ఎలా బాగుంటుంది? విశ్వమంత పెద్ద ఆలోచన మనం చేయొచ్చు, కానీ విశ్వమంత ఆలోచనకి ఆచరణ వీధిలోంచే మొదలవుతుంది. విశ్వంలో మొదలవదు, ఆకాశంలో మొదలవదు, ఇది వీధిలోనే మొదలవుతుంది. అది మన ఇంట్లోనే మొదలవుతుంది, అది మనతోనే మొదలవుతుంది. నేను చెబుతున్నానండి, మా ఆవిడ వినడం లేదండి, ఆవిడ ఇదే మాట ఉంటుంది, ఏం చేయమంటావు? నేను చెబుతున్నానండి, ఆయన వినడం లేదండి. భగవంతుడు ఎందుకో ఈ ఒకళ్ళ మాట ఒకళ్ళు విన్న వాళ్ళనే బాగా కలుపుతాడు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే వాడు ఆనందిస్తూ ఉంటాడు. మాట వినేవాళ్ళని కలపడ కలిపితే ఆయన కాలక్షేపం ఏముంది? ఆయనకి టీవీ వార్తలు కావాలి, భగవంతుడు కూడా మంచి సెన్సేషనల్ న్యూస్ కావాలి. అందుకని బాగా పడన వాళ్ళని కాకి రంగులో ఉండే మనిషికి గులాబీ పువ్వును తీసుకొచ్చి కట్టేస్తాడు. ఇక అంతే, ఆ సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది. అది రకరకాలు ఇంకా. అలాగే బాగా పొదుపు చేసేవాడికి దుబారా ఖర్చు పెట్టే భార్యనిస్తాడు. లేదు, విపరీతంగా దుబారా చేసేవాడికి అసలు తోటకూర కొనడానికి కూడా అనుమానించే భార్యనిస్తాడు. వీళ్ళు కొట్టుకు చచ్చిపోతుంటే ఆయన వెనకాల గంతులు ఇస్తూ ఉంటాడు, మా బాగా జరిగింది, ఇదంతా మాయా అని తెలుసుకోవట్లేదు వాడు, నేను చేసిన మాయని వీళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, ఇక్కడ మాట వింటలేదు మాట వింటలేదని ఇలాగే ఉంటాయి సంసారాలు. అందుకని ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి కుటుంబం, ఆ పైన ప్రతి మనిషి వీలైనంత పవిత్రంగా ఉండాలి, వీలైనంత హింసకి దూరంగా ఉండాలి, వీలైనంత పర్యావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి. వీలైనంత, వీలైనంత అనేది ఎప్పుడు వేదం దగ్గర నుంచి కావ్యం వరకు మనకి వాడుతున్న మాట. కావాలంటే పురోహితులు పూజ చేసేటప్పుడు మీరు గమనించండి, యథాశక్తి దక్షిణ, యథాశక్తి పూజాంకరిషి, యథాశక్తి ఏమిటి? అదే వీలైనంత. మరొక మతంలో, మరొక ధర్మంలో, మరొక దేశంలో ఈ మాట ఉండదండి. తప్పనిసరిగా ఇంత ఇవ్వాలని ఉంటుందండి. దశమ భాగం అంటారు, ఇరవయో భాగం అంటారు, నాలుగో వంతు అంటారు, మూడో వంతు అంటారు. హిందూ ధర్మంలో అలా చెప్పరు, నువ్వు ఏమి ఇవ్వగలవో అది అంటారు. ఏమీ ఇవ్వలేను అంటే పత్రం పుష్పం బలంతో యంజో మే భక్త్యా ప్రయచ్చది తదహం భక్త్యుపకృతం అశ్నా విపరీతాత్మన, అది కూడా ఉంది మనకు అవకాశం. విభూతి యోగంలో భగవంతుడు చెప్పాడు, ఒక ఆకు ఇవ్వలేవా, ఓ పువ్వు ఇవ్వలేవా, ఓ చెంచా నీళ్లు పోయలేవా, అది కూడా దరిద్రమా అని అడుగుతున్నాడు ఆయన. అది కూడా లేదా, మరి ఉందిగా. ఓ ఆకేమన్నా మనం కొనాలా? దొడ్లో పూసిందేగా, మనకి మన దొడ్లో ఆకులు లేకపోతే పక్కింట్లో ఉన్నాయిగా, పర్వాలేదు. అదేనా ఇవ్వయా అంటే మొత్తం మీద ఇవ్వడం అలవాటు చేయడమే వేదసారాంశం. ఇవ్వడం అలవాటు చేయి, ఇవ్వడం చాగేయనైకే అమృతత్వం మానసు. ఇవ్వడం ద్వారా నువ్వు ఆనందం పొందుతావు తప్ప తీసుకోవడం ద్వారా ఆనందం పొందలేవు. ఎంత తీసుకున్నా సరిపోదు. ఇవ్వడంలో ఆనందం ఎందుకు ఉంటుంది అంటే కొంత సంతృప్తి ఉంటుంది. ఇంక ఎక్కువ ఇవ్వాలని ఊరికే అనిపించదు. అక్కడ ఇచ్చిన దానికి సంతృప్తి, సంతృప్తిగా కావలసింది. పుచ్చుకున్నది ఎప్పుడూ సంతృప్తి అనిపోదు. 100,000 రూపాయలు ఇచ్చినా వాళ్ళ కోట్లు ఉన్నాయి, మనకిచ్చింది ఎంత అని వ్యాఖ్యానం చేస్తాడు. ఇక్కడ వాళ్ళ కోట్లు ఉంటే నీకు ఇవ్వాలని ఉందేమిటి? ఇక్కడ నీకు ఇచ్చింది ఎక్కువే కదా, అది మాట్లాడు. వాళ్ళకున్న దాంట్లో మనకెంత అంటాడు.
అదే ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, చాలా ఇచ్చేస్తున్నాం మనకు ఉండదు ఏమిటి అంటే ఇక్కడ సంతృప్తి ఉందిగా, అంచేత ఇవ్వడంలోనే సంతృప్తి ఉంది, పుచ్చుకోవడంలో లేదు, అది తెలిసిపోయింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యక్తి జీవితంతో పాటు యావత్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు కవి. ఎందుకోసము అంటే సముద్రం కథా వస్తువు కాబట్టి, సముద్రం ప్రపంచమంతా భూమి చుట్టూ ఉంది కదా, ఒక ప్రాంతంలో కాదుగా అంతటా ఉందిగా. మన హైదరాబాదులోనే సముద్రం ఛాయలు మనం చూడం, అందుకే ఈ కావ్యం ఇక్కడ చెబుతున్నాం. సముద్రం ఉన్న చోట చెప్పక్కల, వాళ్ళకి ప్రత్యక్షంగానే కనపడుతుంది. అందుకని అలాంటి చరిత్ర ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు పరిమితి సమస్య అవుతుంది. ప్రపంచ చరిత్ర అంతా చెప్పాలి, సముద్రం కథా వస్తువుగా, సముద్రం చుట్టూ ఉంది కాబట్టి భూమి కథనే మనిషి కథనే చెబుతుంది. ఏది తీసుకోవాలి, ఏది మానేయాలి, ఎన్నున్నాయి పరిణామాలు. ఈ 20 ఏళ్లకు ముందు జరిగిన పరిణామాలు అంటే, ముందు జరిగింది ఏమైనా 10 ఏళ్ళ 20 ఏళ్ళ 100 ఏళ్ళ, లక్షల సంవత్సరాలు మానవజాతి చరిత్ర. మన భారతదేశ చరిత్ర తీసుకున్నా భారతం జరిగి 5000 ఏళ్ళు అయిందన్నారు. రామాయణం ఖచ్చితంగా దానికంటే ముందుదే కదా, ఇంకో 2000 ఏళ్ళు వేశారు మామూలు లెక్క ప్రకారం. పురాణాల ప్రకారం లక్షలు ఉన్నా మామూలుగా అందరం అంగీకరించే లెక్క ప్రకారం 7000 ఏళ్ల క్రితం అన్నారు. అది మాత్రం 7000 ఏళ్ళ. రామాయణం కాలనాటికి సమాజం ఎలా ఉంది, అత్యున్నతంగా ఉంది, బ్రహ్మాండమైన భవనాలు, మహారాజ్యాలు ఎన్నున్నాయి, ఎన్ని భోగాలు. రామాయణంలో ఆడవాళ్ళు ధరించిన నగలు వర్ణించిన విధానం చూస్తే ఇంత బంగారం ఇంత ఆభరణాలు ఉన్నాయనిపిస్తుంది. అసలు రాముణ్ణి చూడడానికి భరతుడు వెళ్ళినప్పుడు దారిలో ఆనకట్టలు కడతాడు, వంతెనలు కడతాడు, రోడ్డు వేస్తాడు. రోడ్లు వేశారు ప్రత్యేకంగా అయోధ్య నుంచి అరణ్యం వరకు. ఆ ప్రయాణం మొత్తం ఒక నెల పైన పట్టింది, 2 నెలల పైన. దారిలో వెళ్ళడానికి రథాలు వెళ్ళే అవకాశం లేకపోతే రోడ్లు వేశారు. కొన్ని చోట్ల ఏరులు వాగులు వంకలు ప్రభుగిస్తుంటే వంతెనలు వేశారు. ఇదంతా చేసుకుంటూ వెళ్ళాడు. రామాయణంలో ఈ వంతెనలు కట్టే ఇంజనీరింగ్ అంతా వర్ణించబడింది అయోధ్యకాండలో. అంటే ఆనాటికి ఎంతో శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందకపోతే ఈ వర్ణనలు ఉండవు కదా. కొన్ని వాల్మీకి ఏమో సరదాగా ఊహించరాయలేదు, వాస్తవంగా జరిగేవే రాశాడు ఆయన. ఆ రకంగా ఇప్పుడు కూడా వంతెన కట్టచ్చు, దానికి ఏం పెద్ద విశేషమేం లేదు. అక్కడ అప్పుడే ఉందని మనం అంగీకరించాలి. అంచేత రామాయణ కాలం నాటికి అంత అభివృద్ధి చెందిన సమాజం భారతదేశంలోనే ఉంది అంటే అంతకంటే ముందు 1000 సంవత్సరాల మానవ జీవిత చరిత్ర ఉంటుంది. రామావతారం ఏం మొదటి అవతారం కాదు కదా, దశావతారాల్లో ఎన్నోది సగం దాటిపోయాక రామావతారం వస్తే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ 6 దాటాక 7వది రామావతారం. మరి అంతకుముందు 6 ఇంటిది ఈ చరిత్ర అంతా చెప్పాలి. ఒక్క హిందూ మతమే చెబితే మిగిలిన వాళ్ళకు కోపాలు వస్తాయి, ప్రపంచ చరిత్ర అన్నారు మా మతాలను పట్టించుకోలేదన్నారు. అందుకని ఆశ్చర్యకరంగా ఈ కవి ఇందులో ముస్లిం మతాన్ని గురించి, క్రైస్తవ మతాన్ని గురించి, బౌద్ధ మతాన్ని గురించి, జైన మతాన్ని గురించి అనేక రకాల సిద్ధాంతాలన్నీ సగౌరవంగా చెప్పాడు. ఎక్కడా ఎవరిని కించపరిచిన మాట ఒక్కటి కూడా లేదు. అన్ని మతాలు మంచినే బోధించాయి. ఆచరణలోకి వచ్చిన తర్వాత అనుయాయులు రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఇంత పెద్ద విషయం తీసుకోవడం వల్ల దాన్ని ఏదో ఏనుగున సంచిలో పెట్టినట్టుగా కుదించాల్సి వచ్చేసరి కవికి పెద్ద ఇబ్బంది వచ్చింది. ఏం చెయ్యాలి, ఇది ఎలా తగ్గించుకుంటూ రావాలి, అసలు దీని ఉద్దేశ్యం ఏమిటి అంటే మాతృప్రార్థన రూపంలో కవి చెబుతున్నాడు. ఈ ఉద్దేశ్యం ఏమిటో, కావ్యం ఎందుకు రాయాలనిపించింది. ఒడిలో కూర్చొనియుండ నీవు మమతాయోగము పాటించి, అమ్మా ఒడిలో కూర్చొనియుండ నీవు మమతాయోగము పాటించి, ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని, ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని, ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగుల్మోపుటకే భయం బగునే, అమ్మా ఎట్లుగా పాడేదో. ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగుల్మోపుటకే భయం బగునే, అమ్మా ఎట్లుగా పాడేదో. మనిషి తన జీవితంలో ప్రశాంతంగా ఉన్నాడు అంటే 2 సందర్భాలండి. 1 తల్లి గర్భంలో ఉన్నప్పుడు, 2 నన్ను మన్నింతురు కాక వల్లకాట్లో కలిసిపోయాక. ఈ మధ్యలో ఎక్కడ ఏ మనిషి ప్రశాంతంగా లేడు. ఇవాళ మరీ చూస్తున్నాం మనం, ఇవాళ మరీ చూస్తున్నాం. అన్నదమ్ముల మధ్యలో తగాదా వచ్చింది, రాస్తి తగాదా. అన్నగారు అబ్బాయి ఇచ్చి తమ్ముడు కొడుకులు ఇద్దరు టీవీ చూస్తుంటే పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు ఇంట్లోకి వచ్చి పట్టపగలు. నిన్న జరిగిన వార్త ఇంకా ఇది సాగర ఘోషలోకి వెళ్ళలేదు, వెళ్ళదు ఇంకా, చెప్పి చెప్పి విసుగొచ్చింది. నిన్న జరిగిన వార్త, అమ్మా అన్నదమ్ములు కొట్టుకున్నారు, బాగానే ఉంది,
అది వేరే విషయం. అది ఖమ్మం జిల్లాలో వాళ్ళకే ఇంత చేస్తే స్థలం ఓ 600 గజాలు 500 గజాల స్థలం. వీళ్ళంతా రామభక్తులు, రామాలయాన్ని కడతారు, దండం పెట్టుకుంటారు. రాముడికి భరతుడికి తెలియదు కొట్టుకోవాలని. భరతుడు రాముడి మీద కేసు వేయలేదు, రాముడు అంతకంటే వేయలేదు. పోనీ సీతాదేవి కానీ మాండవి కానీ తోడుకోడళ్ళు దెబ్బలాడుకోలేదు. ఆ రామాయణం మనం చదువుకుంటాం, రామాలయం కట్టుకుంటాం, రాముడికి అభిషేకాలు చేస్తాం, పూజలు చేస్తాం, కానీ రాముడు చెప్పినట్టు చేయం, రాముడు చేసినట్టు అసలే చేయం. భగవంతుడు చెప్పినట్టు మనం చేయమండి, మనం చెప్పినట్టు భగవంతుడు చేయమని అడుగుతాం. చాలా తెలివైన వాళ్ళం మనం. మా కోరికలన్నీ నువ్వు తీర్చు, నేను ఈ కోరికలు వదిలేసుకున్నాను కదా, నువ్వంటే వదులుకుంటావు, మేము ఎలా వదులుకుంటాం, కుదరదు. నీ గుడి కట్టింది ఎందుకు కోరికలు తీర్చడానికి? ఆ కోరిక ధర్మమా అధర్మమా అని అది మనకు అనవసరం. కోరని తీరాలి. ఈ గుళ్ళో కోరిక తీరలేదు అనుకో, ఇంకో గుళ్ళో కడతాం. ఇది గణపతి గుడి కదా, తీరకపోతే ఆంజనేయ స్వామి గుళ్ళో వెళ్ళిపోతాం. ఆంజనేయ స్వామి కూడా కోరిక తీర్చాలనుకో, జగన్మాత కనకదుర్గాదేవి అంటాం. ఈ దేవతల వల్ల ఎవరి వల్ల తీరలేదనుకో, జాయ్ మతం మార్పిడి శ్రీమద్ర మారమణ గోవింద, వాడెవడో వచ్చి కొబ్బరి నుండి రాయగానే అక్కడికి పోతాం, మోకాలి కొబ్బరి నుండి రాయగానే. అంటే మనకి దేవుడి మీద నమ్మకం కాదండి, మన కోరికలు తీరడమే ముఖ్యం. అక్కడికి మన గొప్ప నమ్మకం, విచిత్రమైన నమ్మకం ఏమిటంటే, ముక్కోడు దేవతలు మన కోరికలు తీర్చడం కోసం పుట్టారని. ఎందుకంటే మూర్ఖత్వం ఉందా? ఎప్పుడూ మానవ జీవితం సుఖంగా ఉండాలి అంటే వైరాగ్యమేవ అభయం, నాకు అక్కర్లేదు అనుకున్నవాడే సుఖంగా ఉంటాడు. ఆ అక్కర్లేదు అనుకునేదాన్ని సున్నితంగా చెప్పడమే కావ్యం లక్ష్యం. అందుకే కవి ఏమంటున్నాడు అంటే, అమ్మా నీ ఒళ్ళో ఉన్నప్పుడు నేను చాలా అందంగా ఆనందంగా ఉన్నాను, ఒడిలో గుర్చునియుండ నీవు మమతాయోగము పాటించి. ఒక అపూర్వమైన మమకారంతో నా బిడ్డ, నా బంగారు కొండ, నా బాజా బండ అది ఇలా పట్టేసుకుని ముద్దులెట్టుకున్నావే. ప్రేముడిమై దేహము నెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని. ఆ ప్రేమతో ఇలా ఒళ్ళంతా తడుముతూ ఉంటే గుళ్ళో దీపంలాగా నిక్షేపంలా ఉన్నానమ్మా అంటున్నాడు. గుళ్ళో దీపం ఎప్పుడూ కొడిగట్టడం అనేది జరగదు, అర్చకుడు ఉన్నంత వరకు దానికి నూనె పోసి కాపాడుతూనే ఉంటాడు. రాత్రి వెళ్ళిపోయేటప్పుడు కూడా తెల్లవార్లు వెలగడానికి వీలైనంత నూనె పోసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చేయలేడు. మరి మళ్ళీ ఒంటిగంటకు వచ్చి చూడమంటే ఎలాగా? దేవుడి మీద అదే గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం అంటే, గాలిలో కూడా పెట్టలేదు, ఆయన గర్భగుడిలో పెట్టాడు. గర్భగుడిలో గాలి ఏముండదు, సరైన చోట పెట్టాడు. ఇక దాన్ని కాపాడుకోవడం దేవుడు పూచి, ఆయన ఏం చేస్తాడు? ఆయన ధర్మం ఏం చేసి ఖచ్చితంగా ఆ దీపాన్ని దేవుడు కాపాడతాడు. చాలా దేవాలయాల్లో అర్చకులు రాత్రి దీపం పట్టి వెళ్ళిపోతే తెల్లవార్లు ఆ దీపాలు వెలిగిన సందర్భాలు, కొన్ని లక్షల సందర్భాలు ఉన్నాయి, అనుమానం ఏం లేదు అందులో. దేవుడు కాపాడుకుంటాడు ఖచ్చితంగా. అదిగా నువ్వు దీపం పెట్టాలి, పెట్టేటప్పుడు గాల్లో పెట్టద్దు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే దిక్కంటే ఆయన ఏం చేస్తాడు? వాతావరణమే బాగోలేదు, పెట్టవలసిన చోట పెట్టు, పెట్టవలసిన విధంగా పెట్టు, తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకో. అయినా చెడు జరిగే అవకాశం ఉంది, అది భగవంతుడు కుదిరై, అదే జీవిత సారాంశం. మన ప్రయత్నం అంతా చేయాలి, అన్నీ అనుకూలంగానే చెయ్యాలి. పరీక్ష కోసం బాగా తయారవ్వాలి, చదువుకోవాలి, అంతవరకు మన చేతిలో ఉంది. కానీ చదువుకున్న ప్రశ్నలే అందులో రావాలని, చదువుకోనివి రాకూడదని ఏం లేదుగా. అందుకని వెళ్ళేటప్పుడు క్షిప్ర గణపతి ఆలయానికి వచ్చి, నా ప్రయత్నం నేను చేశానయ్యా, ఆ పైన నీ దయ అంటే, ఈ విద్యార్థి ఏం చదువుకున్నాడో అవే ముందొచ్చేలాగా ఆయన చేసేస్తాడు, అనుమానం లేదు. అదే భక్తి అంటే. భక్తి ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. భక్తి ప్రియా భక్తి వశ్యా భక్తిగమ్య భయాపక, లలితా సహస్రంలో మాట. భక్తి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. భక్తి వశ్య, భక్తికి ఆవిడ వశురాలైపోతుంది. భక్తిగమ్య, భక్తి వల్ల ఆవిడని పొందవచ్చు, చేరుకోవచ్చు. అంతేకాదు భయాపక, మన భయాన్ని కూడా భక్తి పోగొడుతుంది. మన ప్రయత్నం మనం చేసి మానవశక్తికి అతీతంగా లోకం ఉంది కాబట్టి, అనుకోని పరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న తమ్ముడు కొడుకులు ఇద్దరు ఖమ్మంలో అన్నగారు అబ్బాయి ఇచ్చి పెట్రోల్ పోసేస్తాడని ఊహించారా? చేతుల్లో లేదంటే అదే, వాళ్ళు ఊహించలేదండి. పాపం పైగా తన తమ తండ్రికి వాళ్ళ అన్నగారికి జరిగిన తగాదాతో వాళ్ళకేమి సంబంధం? వాళ్ళకి తెలియదు కూడా అది, బహుశా తెలిసినా పెద్దవాళ్ళ తగాదా అనుకుంటారు. పోషణ కుర్రాడు ఏమైనా మేజర్ అనుకుంటున్నారా? 16 ఏళ్ళు లేవు వాడికి. ఈ భయంకర ప్రవృత్తులు ఎలా పుడుతున్నాయో ఆలోచించండి మనుషుల్లో. ఈ ప్రవృత్తులకి సమాధానమే సాగర ఘోష కావ్యం. నీ మనస్సును పరిశీలించుకో, ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఇంత చేసి ఆ స్థలం సాధిస్తావు, తర్వాత జరిగేది ఏమిటి? ఈ మంటలు ఈ శాశ్వతం కాదా? ఈ మంటలు ఇంకా పెద్ద మంటలను రగిలించవా? ఎందుకంటే ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరూ సావలేదు, వీడికి కూడా గాయాలయ్యే పోసిన వాడికి కూడా.
పిట్టూలు పోసిన వాడు కూడా నిప్పు అంటుకుంది, మరి కంగారుగా పోసేసాడు కదా, నిప్పు అంటించగానే వీడి మీదకి వచ్చేయమంటారు. ముగ్గురు ఆసుపత్రిలో ఉన్నారు, రేపు కొన ప్రాణంతోనో భగవంతుడు దేవుడు ఏదో రకంగా బతుకుతారు, కానీ జీవితాలు జీవితాంతం ఈ మంటలు గుండె మంటలుగా కొనసాగుతాయా లేదా, దానికి సమాధానము సాగర ఘోష కావి. పైగా దీనికి ఘోష అనేందుకు పేరు పెట్టారు అంటే, ఘోష అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు ఘోషపడుతున్నారు పడలేకపోతున్నాం, ఈ ఘోష ఘోష అనేదే పలుకుబడిలో ఘోష అయింది, పలకలేక ఘోష చేశారు దాన్ని చివరికి. చివరికి అదే రేటు అంటే నమస్శివాయ, మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏది తప్పు అదే రేట్ అయిన రోజులు వచ్చేసి నమస్కారం పెట్టడమే. ఘోష పలకలేక ఘోష అయింది, ఘా గో గో అయింది, షా సా అయింది పలకలేక. అటువంటి పదాలు ఎప్పుడు సరిగ్గా పలకాలి కానీ మేము బలికిందే భాష అని మాట్లాడకూడదు. ముఖ్యంగా పత్రికల్లోనూ పుస్తకాల్లోనూ ఈ పదాలు రాకూడదు, ఘోషే రావాలి. మనిషి ఉచ్చారణలో అనేక దోషాలు ఉంటాయి, అవన్నీ పుస్తకాల్లో పెట్టేయకూడదండి అలాగే దోషాలుగా. సరైన పదం పెడితే ఉచ్చరించగలిగిన వాడు ఉచ్చరిస్తాడు కదా, లేనివాడు లేదు. నువ్వు దీన్నే ప్రామాణికమైన పదం చేస్తే ఉచ్చరించగలిగిన వాడు కూడా ఇదే పదం అనుకుని ఇదే మాట్లాడతాడు. అంచేత ఘోష తప్పు, ఘోషే సరైన మాట. మనం ఒత్తు పలకాల్సిందే, లేకపోతే ఘోష అనకపోతే దాని ఘాటు కూడా తెలియదు. ఘోష అంటే దుఃఖం, ఏడుపు అనేది ఉంది కానీ పూర్తిగా అదే అర్థం లేదు. వేదఘోష, మంగళవాద్య ఘోష, తూర్య ఘోష, ఆ మాట అండి. వేదఘోష అంటే వేదస్వరం కదా, మంగళవాద్య ఘోష అంటే సన్నాయి మేళం కదా, తూర్య ఘోష అంటే బ్యాండ్ మేళం కదా, మరి అక్కడ శుభవార్తెగా. అంచేత ఘోష శబ్దాన్ని మంగళధ్వని అనే రూపంలో కూడా వేదకాలం నుంచి వాడడం ఉంది, బాధ అనే అర్థంలో కూడా వాడడం ఉంది. మానవ జాతి యొక్క శుభాలని అశుభాలని, సుఖాలని దుఃఖాలని రెండూ చెప్పదలుచుకున్నవాడు కాబట్టి ఈ కవి కావ్యానికి సాగర ఘోష అని పేరు పెట్టాడు.